హాయ్ వరుసలా ఉన్నారు అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైలెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో రైతు రుణమాఫీ కోసం రైతులైతే చాలామంది ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది. అలాగే గత వారం రోజులుగా కురుస్తున్న వానల వల్ల రాష్ట్రంలోని చాలా ఎకరాల పంటలు అయితే నష్టపోవడం జరిగింది. నష్టపోయిన పంటలకు ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తలో ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే పంట నష్టపరిహారం ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలి. జూలై మాసంలో కురిసిన అధిక వానలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 చొప్పున నష్టపరిహారం అందించాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రధాన కార్యదర్శి టి సాగర్ లేఖను విడుదల చేశారు. లేఖ ప్రకారం ఈసారి వానలు ముందే కురవడంతో రైతులు జూన్లోనే పంటలు వేశారని, దీంతో జూలైలో కురిసిన వానలకు పంటలు పెద్ద మొత్తంలో నీటిపాలయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పత్తి 48.77 లక్షల ఎకరాల్లో, వరి 13.74 లక్షల ఎకరాల్లో, 5.17 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, కంది 8.36 లక్షల ఎకరాల్లో సాగు కాగా పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. వానలతో రైతులు పంటలు నష్టపోయిన ఇంతవరకు వ్యవసాయ రెవెన్యూ అధికారులు నష్టాన్ని అంచనా వేసేందుకు రాకపోవడం విచారకరమని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం తిరిగి చెల్లించాలని, పంటలు వేసుకునేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే 100,000 రూపాయల రుణమాఫీ కూడా వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది.